గైస్ ఈరోజు ఒక మంచి వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను లవ్ బిజిఎంది మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నా మీకు నచ్చితే లైక్ అయితే చేయండి ఇప్పుడైతే ఒకసారి ప్రివ్యూ చూడండి గైస్ గైస్ ప్రివ్యూ చూశారు కదా మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి గైస్ నేను బిట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చిన మీరైతే వాటిని యూజ్ చేసుకోవచ్చు నేను ఇచ్చిన మెటీరియల్స్ అయితే మీరైతే యూజ్ చేసుకోండి గైస్ అంతకన్నా ముందు ఫుల్ వీడియో అయితే చూడండి మీ ఫుల్ వీడియో చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది గైస్ ఈజీగా అండ్ మీరు వీడియో ఎడిటింగ్ అయితే ఈజీగా అయితే ఎడిట్ చేసుకోగలుగుతారు గైస్ ఇక్కడ వచ్చేసి బిట్ మార్క్ ఉంది కదా దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి స్టార్టింగ్లో బిట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఒక లేయర్ ఉంటుంది అండ్ కింద ఒక ఫోటో ఉంటుంది మీరు పైన గ్రూప్ పైన టచ్ చేసి ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ మీరు హ్యాపీనెస్ ఉంది కదా ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీకు నచ్చిన నేమ్ లేదా ఆ విధంగానే ఉంచుకోండి మీరు మీకు నచ్చిన నేమ్ అయినది ఏదైనా ఉంటే టెక్స్ట్ చేసుకోండి లేదా అదే విధంగా ఉంచుకోండి ఇప్పుడు ఆ నేమ్ అయితే టెక్స్ట్ చేసుకోండి టెక్స్ట్ చేసుకున్న ఈ విధంగా టెక్స్ట్ అయితే చేసుకోండి కింద కూడా సేమ్ పైన నేమ్ అయితే ఇచ్చుకున్నారో మీరు అదే నేమ్ మళ్ళీ కింద కూడా టైప్ చేసుకోండి ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేయండి బ్యాక్ వచ్చేసి కింద ఒక ఫోటో అవుతుంది కదా ఫోటో పైన టచ్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి ఇక్కడ ఇమేజ్ పైన టచ్ చేసి మీకు నచ్చిన ఏదైనా ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన ఏదైనా 9:16 రేషియో ఫోటో ఉంటే మీకు ఈజీగా అయితే వస్తుంది అక్కడ 9:16 రేషియో ఫోటో ఉంటే మీకు కరెక్ట్గా వస్తుంది లేదంటే మీరు కొద్దిగా దాన్ని ఎడిట్ షేప్ అయితే చేసుకోండి ఇక్కడ ఎడిట్ షేప్ అని ఉంది కదా దీనిపైన టచ్ చేసి ఎడిట్ షేప్ అని ఉంది కదా ఇక్కడ చూడండి ఫుల్ స్క్రీన్ చేసుకోండి కింద ఎడిట్ షేప్ అని ఉంది దానిపైన టచ్ చేసి సైజ్ అనేది తగ్గించుకోండి ఈ విధంగా తగ్గించుకుంటే మీకు ఫోటో అనేది కరెక్ట్ షేప్లో అయితే వస్తుంది చూడండి ఈ విధంగా కొద్దిగా సైడ్కి అయితే జరుపుకుందాం ఇప్పుడు వచ్చేసి మీరు రెగ్యులర్గా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి కదా ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫస్ట్ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి సెకండ్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చి వచ్చేయండి 2.24 మిల్లీ సెకండ్ దగ్గర సెకండ్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఒక ఫోటో యాడ్ చేయండి ఏదైనా ఒక ఫోటో యాడ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి అండ్ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా ఫోటో ఈ బీట్ మార్క్ వరకు అయితే జరుపుకోండి ఫోటోని మళ్ళీ సెకండ్ ఫోటో యాడ్ చేయండి ఇక్కడనే సెకండ్ ఫోటో యాడ్ చేయండి ఫోటోని ఫుల్ స్క్రీన్ చేయండి అండ్ ఈ ఫోటోని కూడా ఇక్కడ బీట్ మార్క్ వరకు అయితే జరుపుకోండి మళ్ళీ థర్డ్ ఫోటో యాడ్ చేయండి మళ్ళీ ఫోటోని ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఈ ఫోటోని కూడా బీట్ మార్క్ వరకు అయితే జరుపుకోండి మళ్ళీ ఒక ఫోటో గైస్ ఈ విధంగా మీరు ఎండ్ వరకు ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఈ విధంగానే ఫుల్ స్క్రీన్ చేయండి ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా మళ్ళీ ఈ బీట్ మార్క్ వరకు అయితే ఫోటోని జరుపుకోండి మళ్ళీ ఒక ఫోటో ఎన్ని బీట్ మార్క్స్ ఉంటే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ వరకు జరుపుకోండి ఫోటోని ఇక్కడ ఇంకొక 2 ఫొటోస్ అయితే ఉంటాయి ఈ 2 ఫొటోస్ కూడా యాడ్ చేద్దాం మళ్ళీ ఒక ఫోటో ఫుల్ స్క్రీన్ చేయండి అండ్ ఈ బీట్ మార్క్ వరకు జరుపుకోండి మళ్ళీ లాస్ట్ ఫోటో ఈ ఫోటోని కూడా ఇక్కడ వరకు అయితే జరుపుకోండి ఏదైనా ఒక ఫోటో యాడ్ చేద్దాం ఒక ఫోటో యాడ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫోటోని సైడ్ జరుపుకొని కొద్దిగా జూమ్ అయితే చేసుకుందాం అండ్ ఇక్కడ వరకు ఫోటోని జరుపుకోండి ఈ విధంగా ఫొటోస్ అన్నీ యాడ్ చేయండి ఈ విధంగా ఎండ్ వరకు ఫొటోస్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం యాడ్ చేసిన ఫొటోస్కి అయితే ఇప్పుడు ఎఫెక్ట్ అయితే అప్లై చేద్దాం మీరేం చేస్తారంటే నేను షేక్ ఎఫెక్ట్ ప్రొడక్ట్ అయితే ప్రొవైడ్ చేసిన కదా దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి ఒకసారి బ్యాక్ వచ్చేసి ఒకసారి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రొడక్ట్ ఇచ్చిన కదా దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి గైస్ ఓపెన్ చేసుకొని దీంట్లో మీకు ఒక ఫోటో అయితే ఉంటుంది ఈ ఫోటో ఉండింది కదా ఈ ఫోటో పైన టచ్ చేయండి ఫస్ట్ ఆ ఫోటో పైన టచ్ చేసి కొన్ని ఆప్షన్స్ వస్తాయి పైన ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా దీనిపైన టచ్ చేస్తే మీకు కాపీ లేయర్ అని ఉంటుంది చూడండి కాపీ లేయర్ పైన టచ్ చేయండి కాపీ లేయర్ పైన టచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫొటోస్ యాడ్ చేసినటువంటి బీట్ మార్క్ ఓపెన్ చేయండి చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో ఉంటుంది చూడండి ఫస్ట్ ఫోటో దగ్గరకు వచ్చేసి ఫోటో పైన టచ్ చేయండి ఇక్కడ టచ్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన టచ్ చేసి టచ్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ స్టైల్ అని ఉంది కదా దాని పక్కన యారో మార్క్ పైన టచ్ చేయండి టచ్ చేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా దాన్ని ఆఫ్ చేయండి పేస్ట్ చేయండి చూడండి ఫోటోని ఫుల్ స్క్రీన్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన టచ్ చేయండి సేమ్ పేస్ట్ స్టైల్ చేయండి ఫోటోని ఫుల్ స్క్రీన్ చేసుకోండి సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి ఫోటో పైన టచ్ చేయండి పేస్ట్ స్టైల్ చేయండి ఫోటోని ఫుల్ స్క్రీన్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఫోటో
ఈ ఫోటో పెన్ టచ్ చేయండి, పేస్ట్ టచ్ చేయండి, ఫోటోని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి గైస్ ఈ విధంగా మీరు ఎండ్ వరకు ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ అనేది అప్లై చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి పేస్ట్ స్టైల్ చేయండి, ఫోటోని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. సారీ ఒక్క నిమిషం, ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో, ఈ ఫోటో లాస్ట్, ఈ ఫోటో పాయింట్ వచ్చేసి పేస్ట్ స్టైల్, ఫోటోని ఫుల్ స్క్రీన్ చేయండి. లాస్ట్ ఫోటో, ఫోటో పాయింట్ టచ్ చేయండి, పేస్ట్ స్టైల్ చేయండి, ఫోటోని ఫిల్ కాంపోజిషన్ ఏరియా చేసుకోండి, ఫుల్ స్క్రీన్ అయితే అయిపోతుంది. గస్ ఇక్కడ వరకు ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు ఒక పార్టికల్ వీడియో తీస్తే ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి పార్టికల్ వీడియో ఇక్కడ యాడ్ చేయండి. ఇక్కడ ఒక నేను పార్టికల్ వీడియో అయితే యాడ్ చేస్తాను, లవ్ షేప్ది. ఇదైతే యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇది యాడ్ చేసి దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకొని ఆ లేయర్ పైన టచ్ చేయండి. ఆ పార్టికల్ లేయర్ పైన టచ్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి లైటన్లోకి వెళ్ళి స్క్రీన్ పైన టచ్ చేయండి. మీకు అనేది వీడియో అయితే వచ్చేసింది చూడండి గైస్. ఇప్పుడైతే వీడియోని ఎక్స్పోజ్ చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం మన ఛానల్ని పక్కాగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.